ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొడసం ధనలక్ష్మి ఆదిలాబాద్ ఎంపీ ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వయం బాపురావుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి తనకు డబ్బులిచ్చి ఆదివాసీ ఓట్లను చీల్చడానికి బరిలో ఉంచారన్న అసత్య ఆరోపణలు చేశారని, ఆధారాలతో సహా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మీరు ఏ జాతికి న్యాయం చేస్తున్నారు, ఆదివాసీలు మీకు ఓటు వేసేదే మా బ్రతుకులు మారతాయని, ఇంకెంతకాలం మోసపోవాలని ప్రశ్నించారు. 1962 నుంచి ఇప్పటి వరకు ఒక మహిళ కూడా పోటీలో లేదని, తొలిసారిగా గెస్టెడ్ హోదాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఇంటి నుంచి కాలు బయటకు పెట్టి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రానున్న 15 రోజుల్లో ప్రజలు ఒక గొప్ప తీర్పును చెప్తారని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవరి కోసం చేస్తున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు. ఏ జాతికి మీరు న్యాయం చేస్తున్నారు? మీ సొంత లాభాల కానీ మీరే చెప్పుకుంటారు. ఇప్పుడు మీ గురించి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు సార్, మీది మీరే చెప్తారు. మిమ్మల్ని మేము ఇంకా మిమ్మల్ని మా ప్రజలు నమ్మి ఇంకెంత మోసపోవాలి? ఇంక 5 సంవత్సరాలు వెనకకి వెళ్ళాలా? మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటిదంటే, ప్రజలు నాతోటి ఉన్నారు, ఈసారి విజయం నాదే అవుతుంది. మొట్టమొదటిసారిగా 1962 నుండి బోత్ నియోజకవర్గంలో ఒక మహిళ లేదు. అలాంటిది ఇప్పుడు ఒక గెజిటెడ్ ఆఫీసర్ రెసిగ్నేషన్ చేసి వస్తుంది. మీ ఆడబిడ్డ నేను ఎంకరేజ్ చేయాలి, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించిందే మా ఆదివాసులను, ఒక్కొక్కరిని మీరు పైకి తీసుకెళ్తారని. అలాంటిది కిందనే సప్రెస్ చేస్తున్నారు, కానీ ఒక్కరిని కూడా మీరు పైకి తీసుకెళ్ళట్లేదు సార్. ఇది గమనించే మీలాంటి రాజకీయ నాయకులు ఉండడం వల్లనే నాకు ఒక మహిళగా బయట కాలేయాల్సి వస్తుంది. లేకపోతే ఒక 150,000 జీతాన్ని వదిలేసుకొని ఏ మహిళ రోడ్డు పైన వస్తుంది సార్? మీలాంటి రాజకీయ నాయకులను ఎదుర్కొనడానికే నేను ముందుకు వస్తున్నాను.